ఒక్క నెల ఇంకా ఒక్క నెలే మన స్టార్ హీరోలందరూ కొత్త సినిమాలతో బిజీ అవడానికి ప్రభాస్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ నెక్స్ట్ మంత్ కోసమే వెయిట్ చేస్తున్నారు. కొత్త సినిమాతో కొత్త ఎక్స్‌పీరియన్స్ కోసం నవంబర్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు మన హీరోలు. మరి ఏ స్టార్ హీరో కొత్త సినిమాలు వచ్చే నెలలో స్టార్ట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నవంబర్ నుంచి సినిమా స్టార్ట్ చేస్తున్నారు. కృష్ణతో హరిహర వీరమల్లు సినిమాని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ భీమలానాయక్ సినిమా షూటింగ్ కోసం బ్రేక్ ఇచ్చారు. భీమలానాయక్ సినిమా లాస్ట్ స్టేజ్కి రావడంతో మళ్లీ హరిహర వీరమల్లు షూటింగ్ ని రీస్టార్ట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిన హరిహర వీరమల్లు సినిమాని నెక్స్ట్ మంత్ నవంబర్ నుంచి రీస్టార్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నవంబర్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారు స్టార్ హీరోలు ఇప్పటికే పాత సినిమా పనుల్ని ప్యాకప్ చేసే పనిలో బిజీగా ఉన్న హీరోలు నెక్స్ట్ మంత్ కొత్త సినిమాల్ని మొదలు పెడుతున్నారు ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ తో రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ నాగాశ్విన్తో స్టార్ట్ చేసిన సినిమా రెగ్యులర్ షూట్ ని నవంబర్ నుంచే మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు మూడేళ్ల నుంచి ట్రిపుల్ ఆర్ సినిమా తప్ప మరో సినిమా వైపు చూడని ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు కొరటాల శివ డైరెక్షన్ లో రెండోసారి సినిమా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ ఇప్పటి వరకు సినిమా మొదలు పెట్టలేదు ఈ గ్యాప్ లో స్మాల్ స్క్రీన్ షోస్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నవంబర్ నుంచి కొరటాలతో సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అటు ట్రిబుల్ ఆర్ ఇటు ఆచార్య రెండు సినిమాల్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అఫీషియల్ గా స్టార్ట్ చేసిన చరణ్ ఈ సినిమాకు సంబంధించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు దానికి సంబంధించి ఇప్పటికే టీంతో డిస్కస్ చేసిన చరణ్ నవంబర్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు సీనియర్ హీరో బాలకృష్ణ అఖండని కంప్లీట్ చేసేశారు ఆల్రెడీ క్రాక్తో కొట్టిన గోపీచంద్ మలినేనితో సినిమా కూడా అనౌన్స్ చేసేశారు ఈ సినిమాని కూడా నెక్స్ట్ మంత్ నుంచే సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ఈసారి కూడా గ్యాప్ తీసుకోకూడదని బాలయ్య డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది